స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మందు బాబులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. అనాథ బాలికలను ఆశ్రమానికి అప్పగించిన పెద్దపేట శంకర్. కుమరవెల్లిలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన రైతులు, మా ధాన్యాన్ని ఎవరు కొంటారో జర చెప్పారు సార్. రామగుండం కమిషనరేట్ పరిధిలో లిక్కర్ సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మందుబాబులకు గోదావరి కాని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ వెంకటరమణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశారు. ఆదివారం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మందుబాబులకు లిక్కర్ తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై మందుబాబుల కుటుంబాలకు వివరించారు. నేను ఒక్కటే అది ఇంట్లో ఫోన్ పెట్టి మూడు నెలలు అయింది దూర్లో భాగమే పట్టుకున్నాం. మీరంటే మాకు ఏం మగా శత్రువు కాదు, మీరంటే మాకు ఏం వ్యతిరేక భావం కాదు. మీరు తాగితే మీరు రంజేయకుంటే మాకేం కోపం రాదు. వీరకెత్తోళ్ళు ఎంతో మంది జీవనాలు కాపాడుతారు. లేడీస్ వాళ్ళని కూడా లేడీస్లో కూడా తల్లి తల్లిదండ్రి లెక్కలు చూసుకుంటారు. కార్యం సిమ్ములు పడతాయి, ఇట్లా దాగకూరి అట్లా దాగకూరి, భార్యలో కొట్టకూరి అని మీరు ఎప్పుడు మీరే మంచోళ్ళు. మా కొడుకుల కన్నా మీరే గొప్ప. మీరు ముందు కొడుకులు, మా కొడుకులే ఎంత చేసినా సైన్సిస్ట్ అయినా మా కొడుకులు ఎంత, మీరే ముందు కొడుకులు. మీరు కాపాడుతూనే ఈ దేశం ఇట్లా బాగుపడతాను. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఎగ్లస్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలను రామగుండం కవిత ఆశ్రమానికి పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం పెద్దంపేట శంకర్ అప్పగించారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి జిల్లా డీసీపీఓ శాంత ఆదేశాల మేరకు మంతిని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలి ఉన్న ఇద్దరు ఆడపిల్లలను రామగుండంలోని తబిత ఆశ్రమానికి పెద్దంపేట శంకర్ అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13న అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో మదర్ తెరిసా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం వచ్చే ఆదివారం 13 తారీఖు, ఈ నెల 13 తారీఖున పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరము మరియు ఈ ప్రాంతంలో అనాథలకు నిన్నని ఆదుకుంటూ అద్భుత సేవలు అందిస్తున్నటువంటి తబిత అనాథాశ్రమ మరి మేము జాయింట్గా ఉత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రపంచానికే మాత్రమైనటువంటి ప్రపంచంలో గొప్ప సేవకురాలైనటువంటి మదర్ తెరిసా విగ్రహాన్ని ఈ ప్రాంతంలో మా తబిత అనాథాశ్రయం రామగుండంలో ప్రారంభిస్తూ ఉన్నాం. అందుకని ఈ రాముల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న స్వచ్ఛంద సంస్థల వారు, సేవకులు, అభిమానులు, మేధావులు, విద్యార్థులు, మహిళా తల్లులు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథాశ్రమాల వారు అందరూ కూడా తమ తమ పిల్లలను తీసుకుని రావాలని, అట్లాగే వచ్చే వారికి అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకే మా కార్యక్రమం ప్రారంభం అవుతుంది, కాబట్టి దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డీసీపీఓ పెద్దపల్లి జిల్లా చిల్డ్రన్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీమతి శాంత గారి సూచన మేరకు మరి ఇద్దరు అనాథ పిల్లలు నక్క మానస, నక్క లక్ష్మి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయి ఉన్నారు. దాన్ని ప్రభుత్వం వాళ్ళు నందిమేడారం రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి మరి హాలిడేస్లో కానీ పండుగ పొప్పాలకు కానీ తీసుకుపోయి కనీసము వారిని అరుచుకునే వాళ్ళు లేరు కావున వారు మాకు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు మేము మరి వెంటనే వీరికి ఎవరికి అప్పచెప్పాలి, ఎవరు వీరి సఫలం చేయగలుగుతారని భావించి మరి ఇక్కడ అద్భుత సేవలు అందిస్తున్నటువంటి తబిత అనాథాశ్రమాన్ని సంప్రదించడం జరిగింది. దాని యొక్క వ్యవస్థాపకులు వీరేంద్ర నాయక్ గారు ముందుకు రావడం తప్పనిసరి, తను స్వీకరిస్తా నేను అన్ని సేవలు వారికి అందిస్తున్నానని చెప్పడం వల్ల ఈరోజు ఆ ఇద్దరు అమ్మాయిలను, ఇద్దరు బాలికలను, ఒక అమ్మాయి 6వ తరగతి అయిపోయి 7వ తరగతి ప్రవేశం పొందింది ఈ సంవత్సరం, అట్లాగే మరొక అమ్మాయి
ఐదో తరగతి అయిపోయి ఆరో తరగతి ప్రవేశం పొందింది. ఈ ఇద్దరిని కూడా తదితర అనాథాశ్రయం వ్యవస్థాపకులు వీరేంద్ర నాయక్ గారికి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్, అబ్బోజు రాంబాబు, కె మహేష్, సత్యం, లింగం గౌడ్, సదానందచారి, లక్ష్మీనారాయణ, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం అయినాపూర్లో మా ధాన్యాలు ఎవరు కొనట్లేదు సారు అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రైతులు నిలదీశారు. అయినాపూర్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో మొన్న కురిసిన వరగల్ల వానకు ధాన్యం తడిసిపోగా వరదల్లో కొట్టుకపోయడం జరిగింది. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా రోజులైనా ఎవరు ధాన్యాన్ని కొనడానికి మొగ్గు చూపలేదని, దీనికి మీరే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే ముందు రైతులు వాపోయారు. మిషన్ ఖరాబ్ అయితే నేనే మాట్లాడి జేడితో మాట్లాడి ఇమ్మీడియట్ సపోర్ట్ చెప్పి వచ్చింది ఒకటే రోజు నేనే నేర్చుకున్నా. అది కూడా ఎవరు నా దృష్టి తేలేదు. నేనే మీ మోటార్ ఖరాబ్ అయినా ఎందుకు పట్టుకుంటుంది సపోర్ట్ చెప్పి అప్పటి నేనే మాట్లాడాను. ఏ మార్గం మరి కాలువలేదా ఏం లేదా అని మీదేమో పక్క కొట్టుకుంటాన్ని చెల్లారని నింపబడుతుంది. మరి ఇప్పుడు అయినప్పుడు పెద్ద చేయాలి మేమెందుకు అంటాం సార్? అది చూస్తుంటే చేసుకుంటుంటున్నాయి.